దినోత్సవం సందర్భంగా ఈరోజు ఘంటసాల కళ్యాణ మండపం గల ఈ వేదిక వద్దకు ఈ యొక్క మూడవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా చేయడానికి ఇచ్చేసిన నా సోదరి సోదరులకు మరియు పిల్లలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో ఈ వేదిక పైన మరి ముఖ్య అతిథులుగా సానా శ్రీనివాసరావు గారు, స్వామివారి ట్రస్ట్ రాష్ట్ర కన్వీనర్ మరియు మన కృష్ణా జిల్లా పతంజలి యోగా అధ్యక్షులు శ్రీ తాళవత్ర భాస్కరరావు గారు మరియు శ్రీమతి పద్మజ గారు, మహిళా యోగా అధ్యక్షురాలు పతంజలి మరియు కేఆర్ఆర్ కుమార్ గారు, విజయవాడ సిటీ పతంజలి యోగా అధ్యక్షులు, మరి వారే ఈరోజు ఇక్కడ క్లాసులు ప్రారంభం చేసేది. మరి ముఖ్య అతిథిగా మన దారా కర్మశ్రీ గారు, భారత స్వాభిమాన్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు వారు, మరి మన రామ్దేవ్ బాబాజీ, బాబాజీ అంటే గుర్తుకొచ్చేది యోగా, ఆయన ఎంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి మరి 3 సంవత్సరాల క్రితం ఐరాస అంటే ఐక్యరాజ్య సమితిలో దీని మీద మరి చర్చించి మాకు ఒక రోజు ఇవ్వాలని చెప్పి ప్రత్యేకంగా ఐరాసాలో ఆయన కూర్చొని అందరి మినిస్టర్లతో మరి ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద అందరితో సమావేశమయ్యి ఈ జూన్ 21వ తారీఖుని ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించినందుకు వారికి శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇప్పుడు మరికొద్ది క్షణాల్లో క్లాస్ ప్రారంభమవుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మన రాష్ట్ర కన్వీనర్ భారత స్వాభిమాన్ ట్రస్ట్ సానా శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఒక్కసారి దేశభక్తితో అందరం భారత మాతను ధరించుకుందాం. 2 చేతులు కుడికి బిగించి చెప్పాలి. మన వాయిస్ ఎట్లా ఉండాలంటే దుర్మార్గుల దేశ ద్రోహుల గుండెల్లో రైలు పరిగెత్తేటట్టు చేయాలి. అలాంటి ఆవాజ్ రావాలి, శబ్దం. 2 చేతులు బిగించండి, కుడికి బిగించండి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, వేద భూమికి, పుణ్య భూమికి, ధన్య భూమికి, యోగ భూమికి, సనాతన ధర్మకి. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనందరం ఈ మహోత్సవానికి వెంచేసామంటే దానికి కారణం మన వైదిక సంస్కృతి గురు పరంపరగా వచ్చిన యోగ విద్యను ప్రపంచ దేశాలకు నిర్దేశించే క్రమంలో 2015 నుండి ఐక్యరాజ్య సమితి ఆమోద్యం ద్వారా సుమారు 156 దేశాలు మనం యోగా చేయాలని ఆమోదించింది. యోగాను మన భారత వారసత్వ సంపదగా ఆమోదించడం జరిగింది. ఈ సందర్భంగా అత్యధికంగా పగటిపూట ఉన్న తేదీ జూన్ 21వ తేదీ. అందు ఇదే వేదికపై మనం 3 సంవత్సరాలు జరుపుకున్నాం. 2015, 2016, 2017 ఇది 3వ సంవత్సరం. రామ్దేవ్ బాబా గారు అతి సామాన్య మానవుడికి కూడా అందుబాటులో ఉండే విధంగా మనకి ఈ యోగాను ప్రోటోకాల్ మనకి ఇచ్చారు, యోగాను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆయన ఆరోగ్య ప్రదాతగా ఎన్నో శిబిరాలలో మరి ఎన్నో కోట్ల మందికి మరి ఎన్నో దేశాలలో యోగా శిబిరాలు నిర్వహించి యోగాను ప్రపంచవ్యాప్తం చేశారు. ప్రపంచవ్యాప్తం చేసి విశ్వగురువుగా అవతరించారు. ఆద్యులు పతంజలి మహర్షి మరియు యోగా విద్యకు పాటుపడిన మరి ఎంతో మంది గురువులను స్మరించుకుంటూ ఈరోజు మనం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇందులో యువతకి చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. యోగా విద్యకు బేసిక్ క్వాలిటీ అనేది ఏమీ అవసరం లేదు.
పతంజలిలో ప్రాథమిక శిక్షణ ముఖ్య యోగా ఇస్తున్నారు. దీన్ని ఆధారంగా మినిస్టరీ ఆఫ్ ఆయుష్ నిర్వహించే క్యూసిఐ ఎగ్జామ్, అంటే క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇది పాస్ కావడం ద్వారా మనకు వయసు పరిమితి లేకుండా ప్రభుత్వ ప్రత్యేక ఇతర రంగాల్లో అన్ని స్థాయిలలోనూ కూడా యోగా జాబ్స్ అనేవి మనం చేయవచ్చు. అన్ని స్థాయి అంటే, స్థాయి అంటే ఏంటంటే యోగా ఇన్స్ట్రక్టరు, యోగా టీచర్, యోగా గురు, యోగా ఆచార్య, క్యూసిఐ, ఇట్లాంటి అనేక రకమైన జాబులు మనకి అవకాశం మన రామ్దేవ్ బాబా గారు కల్పిస్తున్నారు. ఇవి మనం సద్వినియోగం చేసుకుందాం, వినియోగించుకుందాం, మనం వినియోగించుకుని మనం యోగా చేసుకుంటూ కూడా ఫర్దర్గా ఇలా జాబ్స్కి వాటికి కూడా మనం అప్లై చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఇంకా యువత మునుముందుకి నడుస్తారని ఆశిస్తున్నాను. ఇట్లాగే మనం చాలా యోగా దినోత్సవాలు చేసుకుందాం. రైట్, శుభోదయం. మన ఇప్పుడు విహెచ్బి శిశు విద్యా మందిర్ పక్కన విహెచ్బి ఉంది, అక్కడ యోగా నేర్పిస్తారు. ప్లస్ రామకృష్ణాపురం ఫ్లైఓవర్ కింద కమ్యూనిటీ హాల్, అక్కడ కూడా యోగా నేర్పిస్తాం జరుగుతుంది. వన్ టౌన్ కేబిఎన్ కాలేజ్, అక్కడ కూడా భాస్కర్ గారు మాస్టరు, యోగా గురు గారు భాస్కర్ గారు, ఆయన కూడా నేర్పిస్తారు. సచినారాయణపురంలో కుమార్ గారు, వీళ్ళందరూ కూడా యోగా టీచర్స్. మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు, మీకు పాంప్లెంట్లో ఉన్నాయి నెంబర్స్, దాన్ని చూసి ఫోన్ చేస్తే మీకు అందుబాటులో ఉంటారు. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది ఒక 5 మినిట్స్లో. అందరూ చేతులు ఎత్తి పైకి ఓంకారం చెప్పండి. ఓ స్పీడ్గా చేయండి, స్లోగా చేయండి కొత్త వాళ్ళు.